हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। मेरे कनक स्टेट गवर्नमेंट जॉब्स कानी सेंट्रल गवर्नमेंट जॉब्स कानी అలాగే ప్రైవేట్ జాబ్స్ కాని చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి। మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి। ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము। నోటిఫికేషన్స్, వాటి డీటెయిల్స్, లాస్ట్ డేట్స్ కూడా మెన్షన్ చేస్తాము। అలాగే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాము। కాబట్టి చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది। అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్ సర్కిల్ లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేస్తారు। అలాగే మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే ప్రతి జాబ్ డ్రైవ్ ని అయితే మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాము। అలాగే మీరు కూడా చూసుకొని ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకుందాము అనుకుంటే వెంటనే ఇది అప్లై అయితే చేసుకోండి। ఈరోజు కొత్త ఏపీఎస్ఎస్డిసి నోటిఫికేషన్స్ అయితే చూద్దాము। స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఎట్ విశాల్ మెగా మార్ట్ అనకాపల్లి। డేట్ అయితే వచ్చేసి 9th September 2021 10 AM అయితే కండక్ట్ చేస్తున్నారు వాక్-ఇన్ ఇంటర్వ్యూ। వెన్యూ అయితే వచ్చేసి విశాల్ మెగా మార్ట్, ఏఏ కాంప్లెక్స్, జీటీఆర్ రోడ్, బిసైడ్ సత్యనారాయణ థియేటర్, అనకాపల్లి, విశాఖపట్నం। ఈ వెన్యూలో అయితే మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు। అలాగే ఈ పొజిషన్స్ అన్నీ ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే విశాల్ మెగా మార్ట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు। ఇక్కడ క్లయింట్ నేమ్ అయితే వచ్చేసి విశాల్ మెగా మార్ట్। జాబ్ రోల్ అయితే వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, విజువల్ మర్చెండైజింగ్। క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఇంటర్ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు। శాలరీ అయితే వచ్చేసి 11,000 per మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। వేకెన్సీస్ అయితే వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। జెండర్ అయితే వచ్చేసి మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు। ఏజ్ అయితే వచ్చేసి 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి। డాక్యుమెంట్స్ టు క్యారీ అంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు వీటినైతే తీసుకురావాల్సి అయితే ఉంటుంది మీ వెంట। మీ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డు, వీటన్నిటిని జిరాక్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి। అలాగే జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి అనకాపల్లి, విశాఖపట్నం డిస్టిక్లో అయితే మీకు ఉంటుంది। ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి 2 పర్సన్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు। అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోమని www.apssdc.in సైట్ అయితే ఇచ్చారు। ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పొజిషన్స్కి అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి। ఎవరికన్నా మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోతే నేను రీసెంట్గా apssdc.inలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను। ఆ లింక్నైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను। అలాగా వీడియో చూసుకుని అందులో నేను ఎలా అప్లై చేశానో అలాగా మీరు కూడా అప్లై చేసుకుని వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి ఈ పొజిషన్స్కి। సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఫర్ ద పీపుల్ విత్ డిసబిలిటీస్ ఇన్ యూత్ ఫోర్ జాబ్ ఫౌండేషన్స్। అబౌట్ యూత్ ఫోర్ జాబ్ ఫౌండేషన్ గురించి అయితే కొంత ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు। మీరు ఒకసారి అప్లై చేయాలనుకునే వాళ్ళైతే ఒకసారి చదవండి। ఇక్కడ జాబ్ రోల్ అయితే వచ్చేసి మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయి। క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి SSC to పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి। శాలరీ అయితే వచ్చేసి 10,000 నుంచి 25,000 per మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। వేకెన్సీస్ అయితే వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। జెండర్ అయితే వచ్చేసి మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు। ఏజ్ అయితే వచ్చేసి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి। ఇక్కడ ఒక నోట్ కూడా క్లియర్గా చెప్పారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, లోకోమోటర్, లో డివిజన్, speech and hearing impaired candidates who are done their works on their own, not dependents are only eligible. ఈ పొజిషన్స్ కి వీళ్ళు మాత్రమే అర్హులు, వీళ్ళు మాత్రమే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది। అలాగే ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు। అలాగే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అయితే వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అయితే ఉంటుంది। డేట్ అండ్ వెన్యూ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని అయితే చెప్పారు। డాక్యుమెంట్స్ టు రిక్వైర్ అయితే వచ్చేసి మీ రెజ్యూమ్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్। మీకు జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వీటిలో అయితే ఉంటుంది। లాస్ట్ డేట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి 10th September 2021। ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు। నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఇప్పుడు। చూడండి ఫ్రెండ్స్, ఇది యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క అప్లికేషన్. ఇలా మీరు కిందకైతే వచ్చేయండి. కింద ఇక్కడ క్యాండిడేట్ నేమ్, జెండర్, ఆధార్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, కేటగిరీ, డిస్ట్రిక్ట్ నేమ్, మీ మున్సిపాలిటీ, మండల్ నేమ్, మీ కన్స్టిట్యుయెన్సీ, మీ అడ్రస్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీటిని ఫిల్ చేసి ఇక్కడ ఉన్న నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. అలాగే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అప్లై చేయండి. ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అయితే తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.